దాహం వేసినప్పుడు ఎన్ని రకాల పానీయాలు తాగినా మంచినీళ్లు తాగిన సంతృప్తి ఉండదు. వేసవి కాలంలో అయితే చల్లని మంచినీళ్లు తాగితే వచ్చే అనుభూతే వేరు. సాధారణంగా చల్లని నీళ్లు అనగానే ఫ్రిడ్జ్ వాటరే గుర్తొస్తుంది. అయితే ఫ్రిడ్జ్ వాటర్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మట్టి కుండలోని నీరు తాగడం వలన పలు ఔషధ గుణాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి. మట్టి పాత్రలు వాడటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కుండలో నీరు త్రాగటం వలన కలిగే ప్రయోజనాలు, పొందే లాభాలేమిటో ఈ వీడియోలో చూద్దాం. మట్టి కుండలోని నీటికి సహజంగా ఉండే శీతలీకరణ లక్షణం కారణంగా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. మట్టి ఒక పోరస్ పదార్థం. ఇది గాలి తేమలను దాని గుండా వెళ్ళటానికి అనుమతిస్తుంది. మట్టి యొక్క ఈ సహజ లక్షణం మట్టి పాత్రలను అద్భుతమైన ఇన్సులేటర్గా చేస్తుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు రంధ్రాల ద్వారా గాలి నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఇది సహజంగా నీటిని చల్లబరుస్తుంది. మట్టి కుండలోని నీరు త్రాగటం వలన నీటి రుచి పెరుగుతుంది. కుండలోని నీటిని నిల్వ చేసినప్పుడు అది మట్టిలోని ఖనిజాలు మరియు లవణాలను గ్రహిస్తుంది. దీంతో నీటి రుచి పెరగడంతో పాటు సువాసన లభిస్తుంది. నీటి పిహెచ్ స్థాయి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ప్లాస్టిక్ కంటైనర్లు లేదా సీసాలలో నిల్వ చేయబడిన నీటిలో పిహెచ్ స్థాయి మారుతూ ఉంటుంది. అయితే ఇలా నిల్వ చేసిన నీటిని మట్టి కుండలో నింపటం వలన మట్టి యొక్క ఆల్కలిన్ స్వభావంతో నీటి పిహెచ్ సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. మట్టికి వడగట్టగలిగే సహజ గుణం ఉంటుంది. నీటి నుంచి మలినాలను మరియు హానికరమైన విషాన్ని గ్రహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మట్టి కుండలో నీటిని నిల్వ చేస్తే అది మట్టిలోని చిన్న రంధ్రాల గుండా వెళుతుంది. దీంతో నీరు సహజంగా ఫిల్టర్ చేయబడుతుంది. మట్టి కుండలో కాల్షియం, ఐరన్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మట్టి కుండలో నీటిని నిల్వ చేసినప్పుడు అది ఈ ఖనిజాలను గ్రహిస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ నీరు త్రాగటం వలన మనసుకు మరియు శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.